ఎంత గండం గడిచింది? ఎందుకే ఎందుకింత అగాయిచ్చు చేశావు? చెప్పమ్మా. అన్నయ్యని ఆపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడేమని భయం వేసింది. నీ భయం ఇదొక్కటేనా? ఇంకేమైనా ఉందా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటే ఈ జయ కామరాజు వడయార్ కొడుకును కొడతారా? ఒక్కొక్కడిని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అక్కడ నిన్నట్లు నడిపేస్తాను. నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను. తెలుగు చందన వీరప్పన్ని కొట్టింది కాక వచ్చారా? జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం. క్షమించను. ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను. ప్రధానమంత్రి ఏమో అలాగా. హలో, నువ్వా? మా ప్రసాద్ను కొట్టిన విషయం నీదాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశానరా? నా బావ మరిది అమెరికా నుంచి. అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు. మీకు చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీరు ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవడన్నక చేయి వేస్తాడు. వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటిదో కప్పకొడుతుంది. బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. రండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా నిన్ను? ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం రాక పక్కింటాడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకింత ఉలుకొచ్చిందే? ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి, అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేయేస్తాను. మగాడే కదా, పోలే మీరు ఊరుకుంటారా? రంగా అమ్మా, క్షమించమ్మా. అంతేనమ్మా అంతే. దోపిడీలు చేసేవాళ్ళు, మద్దతులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు. అదండి ప్రపంచం. వస్తాం సార్, వస్తాం. ఇందాక మీ ఇల్లు కడుక్కోవాలన్నారుగా, మర్చిపోకుండా ఫినాయిల్తో కడుక్కోండి. వదన్నాన్న. అమ్మా నీకో శుభవార్తే, నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును, ఈ రఘురామయ్య గారే. నేను ఇవాళ జైల్లోంచి విడుదల వస్తానని తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ హోంవర్క్ ఉంది.